హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని కోతుల నడుమ వీరనారాయణపూర్, దండపల్లి, గోపాల్పూర్, వల్భాపూర్ పలు గ్రామాల్లో 3 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వ ప్రజానిధులు కానీ చూసిన దాఖలు లేవని రైతులు మోపుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించి ఎకరాకు 20,000 నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కౌలుకు తీసుకున్నా, 3 రోజుల నుంచి వర్షం పడి నీళ్లు బారి ఆగమయింది, వరి అంతా పడిపోయింది. దీన్ని గవర్నమెంట్ ఏదన్నా కొంచెం ఆదుకోవాల్సి. మరి వడ్డు దొడబట్టే మొలకలు రాబట్టే మరి వాళ్ళు అడుగుదాం చేద్దాం. గవర్నమెంట్ అధికారులను, అగ్రికల్చర్లను, మరి ఒక్క గ్రామాలు, గ్రామం గురించి అయినా కానీ రాజకీయ నాయకుల గురించి అయినా వచ్చి పట్టించుకొని మధ్య అడిగిన వారు లేరు. అవి మళ్ళీ ఎన్నికలకు తప్పించి మధ్యలో వస్తలేరు వాళ్ళు. అసలే ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. వరలు మొత్తం రాలినాయి, మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మాకు సాగు తప్పించి మాకు ఏది లేదు. ఆరోగ్యకరంగా బాగా అయింది. అప్పులపాలకు మేము ఏటో చచ్చేటట్టున్నాం, బతికేటట్టున్నాం. ఇది ఏం అక్కడికి వచ్చేటట్టు లేదు అసలే. ఎందుకు ఇది ఘోరంగా పరిస్థితి? మాదైతే మొత్తం పరిస్థితి మంచిగా లేదు. పెట్టుబడి పెట్టినాం, అన్ని బాగా పెట్టినాం. ఇప్పుడు రూపాయి వచ్చే అవకాశం లేదు. 15 ఎకరాలు పెట్టినాం. సీడు పూజలు ఇప్పుడు ఇవి అవి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇవి ఎవరు ఆదుకుంటలేరు. గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్తాను. ఎనాడికి 10 ఎకరాలు వరి పెట్టినవు, అది కొంత పండది, కొంత నిలబడ్డది. రోజులు కావడం రాళ్ళ వర్షానికి పొట్టు రాలిపోతుంది. ఒక్క అధికారి కూడా మమ్మల్ని మందలించలేదు. మేము ఉన్నామయా, మేము ఇష్టం నష్టపడి అడం బాధపడకూడదు చెప్పిన నాదిలేదు. మరో మీరు దయచేసి వచ్చి పరిశీలించి మాకు